नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़। पलासा नियोजकवर्गंलो जरुगुतुन्न अभिवृद्धि चूसी ओरवलेक राजकीयंगा उनिकिनि कोल्पोतामो एमो अने भयंतो राजकीय महानटिगा गौतु शिरीष तयारय्यारनि पलासा मंडल वैएस्आर कांग्रेस पार्टी अध्यक्षुडु पैल चिट्टिबाबु तीव्र स्थायिलो विमर्शिंचारु। प्रगति भवनलो मीडिया समावेशं निर्वहिंचिन आयन गौतु कुटुंब राजकीयालपै आवेदन व्यक्तम चेसारु। राजकीयाल्लो विमर्शलु प्रति विमर्शलु सहजमनि कानी ओक व्यक्तिनि टार्गेट चेस्तू व्यक्तिगत विमर्शलु चेयडं हेलन चेस्तू माट्लाडडं गौति शिरीषके चेल्लुतुंदनि अन्नारु। ओक महिळगा आमे राजकीयाल्लो व्यवहरिंचडं लेदनि ओक नियंतल व्यवहरिस्तुन्नारनि अन्नारु। प्रति मनिषिकि संयमनं उंटुंदनि अदि कोल्पोये स्थितिकि रच्चगोट्टे चर्यलकु पाल्पडकूडदनि हितवु पलिकारु। निजंगा पलासालो भू कब्जालु जरिगि उंटे कोर्टुलु उन्नायि स्टे तेच्चुकोंडि वाटिपै పోరాటం చేయండి నిజాలు నిరూపించండి అంతేకాని అవాస్తవాలను ప్రచారం చేసి దొంగే దొంగ దొంగని అరుస్తున్నట్టు ఉందని ఆవేదన చెందారు। తెలుగుదేశం పార్టీ నాయకులు చేపడుతున్న చర్యల వలన పలాస ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో పలాస మండల ఎంపీపీ ప్రతినిధి ఉంగా సాయికృష్ణ, జెడ్పీటీసీ ప్రతినిధి మచ్చా ధనరాజ్, పలాస మండల సచివాలయ కన్వీనర్ దువ్వాడ రవికుమార్, సర్పంచుల సంఘ మండల అధ్యక్షుడు కొర్ల సంతోష్ కుమార్, యువజన అధ్యక్షుడు మామిడి నరసింహమూర్తి తో పాటు పలువురు సర్పంచులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈ పాత్రిక పాత్రికేయ సమావేశం ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేటి దినం గత కొద్ది రోజులుగా మనం పలాసా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే డాక్టర్ సీదర్ అప్పలరాజ్ అనే వ్యక్తి పలాసా నియోజకవర్గంలో ఉండకూడదు, పోటీ చేయకూడదు। డాక్టర్ సీదర్ అప్పలరాజ్ అనే వ్యక్తి పలాసాలో గాని పోటీ చేస్తే అవతల ఉన్నటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి ఎవరవనేవండి ఓడిపోవడం ఖాయం। ఈని మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి, ఈని మానసికంగా ఇబ్బంది పెట్టాలి అని ఒక టార్గెట్ పెట్టి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒట్టి ఆరోపణలు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు। డాక్టర్ సీదరి అప్పలరాజ్ అనే వ్యక్తి చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంకు ఉన్నటువంటి ఎల్లలు ఈ రోజు ప్రతిపక్ష నాయకులకు తెలియదు। ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్లలు ఈయన రాజకీయంలో జూనియర్ గా అయినప్పటికీ కూడాను ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎల్లలు ఆయన మైండ్ లో అలా ఫిక్స్ అయి ఉంటాయి। ఏ వర్గానికి ఏం చేస్తే బాగుంటది, ఏ ప్రాంతానికి ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటది అన్నది ఆయన మైండ్ లో ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుని ఉన్నారు ఆల్రెడీ। ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే దానికోసం, అంతేగాని ఎక్కడో అలా కొండలు లాగేస్తాం ఇల్లి చెరువులు లాగేస్తాం అలాంటి ఆలోచన డాక్టర్ సీదర్ అప్పలరాజు గారికేనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లేదు। అలాంటి వాళ్ళని ఎవరు కూడా సీదర్ అప్పలరాజు అనే వ్యక్తి ప్రోత్సహించరు, అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి। మీకు అలాంటి ఏమైనా ఉంటే మీరు లేఖలకు వెళ్ళండి, కోర్టులు ఉన్నాయి, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళండి। పలానా వరకు అన్యాయంగా ఆక్రమించేస్తున్నారు, అన్యాయంగా లాగేస్తున్నారు అన్నారు, దాన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ పట్టుకొని వెళ్ళి కోర్టు ఆర్డర్ స్టే తెచ్చుకోండి, కోర్టు ధిక్కారం చేస్తే ఆటోమేటిక్ గా కోర్టు శిక్షిస్తుంది। కానీ ఒట్టి ఆరోపణలు చేసి డాక్టర్ సీదర్ అప్పలరాజు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టిస్తే ఈ నియోజకవర్గం మా చేతిలోకి వచ్చేస్తుంది, అది ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్। పలాసా నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో అంతమందిని కూడాను తడబడకుండా ఎడబడకుండా డాక్టర్ సీదర్ అప్పలరాజు అనే వ్యక్తి పేరుతో సహా ఐడెంటిఫై చేసి చెప్పగలరు। ఎవరికి ఏం చేయాలి, అటు ట్రైబల్స్ అయితేనేమి, ఇటు ఉద్దాన ప్రాంత ప్రజలకైతేనేమి, ఇటు మెట్టు పల్లె ప్రాంతం ప్రజలకైతేనేమి, ఎవరికి ఏం చేయాలన్నది ఆయనకి చాలా క్లియర్ కట్ గా ఆయన మైండ్ లో ఉంది। ఆయన ఎన్ని విమర్శలు చేసినా, ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా అతను ఒకటే, అభివృద్ధి ఆయన మైండ్ లో, సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి నా బాధ్యతగా తీసుకుంటూ సీదర్ అప్పలరాజు గారు ముందుకెళ్ళిపోతున్నారు తప్ప ఇలాంటి ఏవో బద్ద చదువుతాం
ఏవో క్రియేట్ చేసి ఈయన మానసికంగా ఇబ్బంది పెడతామని అంటే లొంగేటటువంటి మైండ్ సెట్ కాదు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారిది. నిన్న వదిలేసి మొన్న పలాస మండలం రామకృష్ణాపురం దగ్గర చిన్న సంఘటన జరిగింది. ఒక వ్యక్తిపై దాడి జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే దురదృష్టకరం. దాడులు అనేవి మంచి ఆనవాయితీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది ఏదైనప్పటికీ వ్యాపార లావాదేవీలు జరిగినటువంటి తగాదాలు రాజకీయ రంగు పులిమి స్థానికంగా ఉన్నటువంటి మహానటి గౌతు సిరీస ఆవిడ మహానటికి సూట్బుల్ అనే సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయం చేస్తూ ఎలా ఒకలాగా అధిష్టానం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు సంపాదించాలనే ఒక ఆలోచనతో ఆ ఆలోచన కూడా రేపు టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి మాకు టికెట్ రాదనే ఒక ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారి మీద దుర్భాషలు ఆడుతూ జరిగినటువంటి సంఘటనలు వేరు, ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు వేరు. ఆ విషయాన్ని తెచ్చి కలర్ఫుల్గా తయారు చేసి ముఖ్యంగా మంత్రి తాలూకు అనుచరులే హత్యా ప్రయత్నం చేయడానికి పూనుకున్నారు అని తయారు చేసి అమ్మవారిలాగా ఊగిపోతూ అసలు మీరు ఎప్పుడు చూడలేదేమో ఫ్రెష్ మీట్లు ఆవిడకు చూస్తే భయం వేస్తుంది. ఏమిటి రాజకీయాలు? రాజకీయాలు చేయాలంటే గౌరవంగా ఉండాలి, హోందాగా ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ మంత్రి గారిని దూషించడమే రెండే. మీరు రాజకీయాలు చేయండి, ప్రజల్లో గౌరవాన్ని సంపాదించండి, గెలండి, సంతోషిస్తాం. మీకు ఆ దమ్ము లేదు. 24 గంటలు మీరు మా మంత్రిని మా పార్టీని మా సెకండ్ క్యాడర్ నాయకుల్ని విమర్శించడమే డ్యూటీ. వెనక 4 తప్పేదారులు పెట్టుకుంటారు, వాళ్ళ నోటు నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. మా గౌరవ ఎంపీపీ, మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ మీరు మాట్లాడతారా? ఆకేదో మరొకటేదో మీకు తెలియదు. వీళ్ళు మీరు మా ఎంపీపీ కోసం మీరు మాట్లాడతారా? మీకు అంత గుండె దౌర్యమా? మాట్లాడేంత దమ్ము మీకు ఉన్నదా? రైట్, చదువుదామా, కమాన్ రెడీ. మీ నాన్నగారు శివాజీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మండలంలోన పలాస మండలంలోన మేమంతా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మండలంలో ఎగరేశాము. మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో పలాస నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ అప్పలరాజు కాన్స్టిట్యూన్సీలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ఏవో భూమి తగాదాలు అనేది ఇండివిజువల్ ఉండవలసిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళు మాట్లాడుకుంటే మంత్రి గారి మీద అపనిందలు వేసి మరీ ఏదో మంత్రి గారికి వచ్చాము భూ కబ్జాలు లేకపోతే దాడులు చేయించడాలు ఇవన్నీ చేసేసేదో మంత్రి గారికి బ్యాడ్ చేసి ఏదో రకంగా మేము ముందుకెళ్ళిపోతామని అనుకోవడము అది అసాధ్యం. ఇండివిజువల్ రాజకీయాలు చేయొచ్చు. రాజకీయాలు అంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు కాదు, చేయకూడదు. తాతల నుండి వాళ్ళ సిరీస తాతల నుండి చేసుకుని వస్తున్నారు రాజకీయాలు. ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుండి చూసుకొచ్చాం కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేయలేదు ఎవరు. రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే ఏ పథకాలు ఇస్తున్నారా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి పథకాలు అందలేదని దాని మీద కౌంటర్లు ఇవ్వండి,
అధికార పార్టీ కౌంటర్లు ఇవ్వండి. అంతేగాని తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ఏవో ఎక్కడో జరగవలసిన దాడులని వాళ్ళు భూమి తగాదుల్లో కొట్టుకుంటే మంత్రికి అక్కడ సంబంధం ఏంటి, పార్టీకి నీకు సంబంధం ఏంటి, ఏమాత్రమే దీనికి దానికి సంబంధాలు ఉన్నాయా? ఈ వీడియో చూసిన తప్పనిసరిగా దీని మీద అందరూ గమనిస్తారని ఇది ఎంతవరకు స్వభావమని తెలియజేసుకుంటున్నాను. అయితే మన ఉత్తరాంధ్రకు సంబంధించి మంత్రి గారైనటువంటి అప్పలరాజు గారు ఎనకబడిన ఉత్తరాంధ్ర అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అప్పటికి చూసి ఓర్వలేక ఇంత ఘోరంగా ప్రవర్తించడం అనేది అది చాలా తప్పు. రాజకీయాలు చేయాలంటే మంచిగా చేయండి, చేస్తే ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు. గత రోజుల్లో ఏకదాటిగా టీడీపీ పరిపాలించింది, అప్పుడు మేము కాంగ్రెస్ తోటే ఉన్నాం, మేము ఉన్నాం కదా ప్రతిపక్షంలో, తెల్లారి మీద రోజు రావచ్చేమో. అలా చేయాలి కానీ తప్ప నీచ రాజకీయాలు చేసి మీరు ఎన్ని రోజులు మీరు చేస్తారు? మీ భూస్థాపితం అయిపోవడానికే మీ రాజకీయాలు, మీ మట్టుకు మీరు ఆలోచించండి. కానీ నాయకుడి మీద మా అప్పల రాజు మీద ఏమాత్రమైనా సరే మీరు నిందలుగా లేస్తే ఇప్పుడే మా మండల అధ్యక్షులు పైలు సిట్టుబోవన్నట్టుగా ఊరుకునేది లేదు. తప్పనిసరిగా మీకు దమ్ముంటే తప్పనిసరిగా మాతేని మీరు ఢీకొట్టండి. మొన్న మా ఎంపీపీ గారే వంగ ప్రవీణ ఒక చిన్న సవాల్ ఇచ్చింది, నా సవాలకి సిద్ధమవ్వండి. లోకల్గా ఆవిడ మీదకి పోటీ చేసి మీరు గెలండి. రాజకీయాలు అంటే అలా కాదు, రాజకీయాలు మంచిగా చేయండి, మంచిగా పేరు తెచ్చుకోండి నాయకులందరి. గతంలో తిత్లీ తుఫాను కూడా మొన్న చెప్పారు, తిత్లీ తుఫాన్లో కొన్ని వేల కోట్లు ఆక్రమించారు. కార్యకర్తలకు అందరికి వచ్చిన డబ్బులు వేసి అప్పుడు ప్రతిపక్షంలో మాకు వచ్చేమో పక్కన తోసి ఇవన్నీ ఫిల్టర్ చేసి వాళ్ళు కార్యకర్తలకు వేసుకున్నారు. అవన్నీ చేయలేదా? పెద్దలందరికి కూడా నమస్కారములు, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. నిన్న జరిగిన సంఘటన వాళ్ళ వ్యక్తిగత సంఘటన, అది పార్టీకి సంబంధం లేనిది. వాళ్ళు భూమి కొనడం ఒక అమ్మడం ఒక వ్యక్తి, కొన్నాడు ఒక వ్యక్తి, వాళ్ళిద్దరి సమస్య పార్టీకి లాగడం అండి, అది బాధాకరమైన విషయము. ఏమైనా ఉంటే రాజకీయంగా ఉంటే మీరు ఏదైనా చేసుకోండి, తప్పెట్లేదు. కానీ అది డాక్టర్ ప్రమేయం లేకుండా డాక్టర్ గారిని పదే పదిసార్లు తప్పుడు మాటలతో ఆడి అది కించిపరచడం అనేది అది సరైన పద్ధతి కాదు. దాన్ని దేవరంగా మేము ఖండిస్తున్నాం. మేము మా ఉద్దాన ప్రాంతంలో ఒక కట్టుబాట్లు నేను ఉంటాయి, పార్టీ పరంగా వెళ్ళేటప్పుడు అది పార్టీకి సిద్ధాంతంతో పనిచేస్తాం. కానీ ఏదైనా కష్టం వస్తే అందరం ఒకటై నిల్చుంటాం. మా ఉద్దానం కాదు ఒక సంస్థ ఉంది, ఈరోజు వాళ్ళు దాడి చేయడానికి మేమందరం కూడా ఖండిస్తున్నాం. దానికి అలాంటి పని చేయకూడదు. ఏదైనా ఉంటే చట్టాలు ఉంటాయి, సభలు పెడతాము, దానిలో పరిష్కారం జరుగుతుంది. కానీ ఈరోజు అలా చేయడం అనేది మేము దాని మీద ఖండిస్తున్నాం. కానీ ఇది పార్టీకి లాగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇంత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటూ పలాస మండలంకి వచ్చేసరికి పలాస మండలం ఎంపీపీ గారు ఉంగ ప్రవీణ గారు మా సిస్టరు, ఆవిడ రాజకీయంగా ఒక సవాల్ విసిరారు. దానికి మీరు అల్లక్కడ మోసారు, అవి మోసారు, పుస్తకాలు మోసారు, ఇల్లు ఇక్కడ ఇవి మోసారు అన్నటువంటి నాయకులు చెప్తున్నాం. మీరు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వ్యక్తిగతంగా వెళ్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నా మీ యొక్క పరువులు మీరే తీసుకుంటారు. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఇక్కడ ఉన్నటువంటి
పలాస మండల ఎంపీపీ పలాస మండలాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు, చాలా చక్కగా. ఆఫ్ కోర్స్ వయసు పరంగా చిన్నదయ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి పలాస మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడాను అన్ని ఎంపీడీసీ పరిధిలో కూడాను ఏ ఎంపీడీసీ పరిధికి ఏంటి కావాలి, ఒక డ్రైనేజ్ కావాలా, ఒక రోడ్డు కావాలా, ఒక మంచినీటి సదుపాయం కావాలా, ఏ సదుపాయాలు కావాలన్నది కూడాను ఇప్పుడు ఆమె చాలా స్పష్టంగా పరిశీలన చేసి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో వాళ్ళ ఫ్యామిలీకి పర్సనల్గా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా మీరు చాలా నష్టపోతారు, ఆ పరిస్థితి తీసుకురావద్దని, దయచేసి ఆ పరిస్థితిని తీసుకురావద్దని పత్రికాముఖంగా ప్రతిపక్షం వాళ్ళని కోరుతా ఉన్నాను. కస్టమర్ దేవుళ్లకు, శ్రేయవిలాసులకు, అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి ఉగాది శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనంగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.